ఇంత వరకు జీవితం నీకు మంచేళ్ళ ప్రాయంలా గడిచిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు, పాడుకున్నావు. ఇక ముందు అలా కాదు. ఒక పెద్దంటి అబ్బాయికి ఇల్లాలి వయ్యావు, అత్త చాటు కోడలు వయ్యావు. ఆ అత్త మెప్పు పొందేలా ప్రవర్తించాలి. ఇంతెందుకే, నువ్వు చూస్తూ ఉండు. ఒక్కరోజులో మా అత్తయ్య గారికి సమస్తమైన సేవలన్నీ చేసి మా కోడలు ఎంతో ఉత్తమరాలు అనుకునేలా చేస్తాను. బరువు ఎక్కువైపోతుందే. ఏమిటే అప్పుడే నొప్పులు పడుతున్నా? చాలే సమరం. ఏమండి, నేను మీతో కాపురం చేయాలంటే మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? ఏమిటి అప్పుడే చేతులు ఎత్తేసావు? తీయండి. మా నాయనే అది కాదు, వడ్డాను వడ్డాను వడ్డాను. ఇప్పుడు కొంచెం ప్రాణం కుదురు పడింది. రాలేదు, దాహంగా ఉంది. పాలవుతావా? తీసుకురండి, నేను తీసుకుంటానే. అప్పా, వేడి పాలు. వేడి పాలు అంటే నాకు చాలా ఇష్టం. సారీ, ముందు మీరు తాగాలి కదా, తాగండి. వద్దులే, నువ్వు తాగు. తాగనా? మీరే అనుకోరు కదా. ఏమనుకోను, తాగు. తాగుతా. ఏమిటి? చప్పగా ఉన్నాయి, చక్కెర చాలేదు. చిన్నప్పటి నుంచి పాలల్లో పంచదార వేసుకోకుండా తాగటమే నాకు అలవాటు. అందుకే దద్దోజన్ లాగా తయారయ్యారు. కలకండిగా ఇచ్చాలి. ఆహా, అమృతలాగుంది. తాగండి. చిత్ర, పాలల్లో పటీ బెల్లం కలుపు తాగానని మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో. పెళ్ళంతా కాపురం చేస్తున్నట్టు తెలిస్తే కూడా బాధపడుతుందేమో. మా అమ్మే అలాంటిది కాదు. బా, మరీ తీపి ఎక్కువగా ఉంది. ఈ మాత్రం తీపి తాగలేని వాడివి. జీవితంలో ఆనందాన్ని ఎలా చవి చూస్తావయ్యా? నాన్న అలాంటి మొగుడు దొరికాడు రా దేవుడు. ఏమిటే మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు నాలాంటి మొగుడు నీకు దొరికాడంటే కిందర జన్మలో కనీసం నువ్వు 100,000 పూజలన్నా చేసి ఉండాలి. ఎందుకే నువ్వేడుస్తావు? ఏడవలసింది నువ్వు కాదు, నేను. నిన్ను కన్నందుకు నా గొంతు పిసుకుని చావాలి. నువ్వు రత్నం అనుకున్నానే, రాతి చెప్పు అనుకోలేదు. ఎందుకే నీకు ఈ బ్రతుకు? ఎందులోనో పడి చావరాదు. కాంచనా, కాంచనా, అదేమిటి కాంచనా ఏడుస్తున్నావా? పైగా ఆరున్నొక్క రాగంలో. ఆరున్నొక్క రాగం కాదు, శంకరాభరణం. కుంభకోణం, నా జీవితం నవ్వులు పాలైంది. నేను బ్రతకడం కంటే చావడమే. అలా మాట్లాడకు, అలా మాట్లాడి నాకున్న ఒకే ఒక్క గుండెను తూట్లు పడవకు. నువ్వు చచ్చిపోయి నన్ను దిక్కులేని వాడిని చేస్తావా కాంచనా? కుంభకోణం, కాంచనా, ఇన్నాళ్ళు నా ప్రేమని బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక నాలో నేను సతమతమైపోతున్నాను, కుతకుతలాడిపోతున్నాను. కాంచనా, ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే బ్రహ్మచారిగా పుటుక్కుని చచ్చిపోతాను. కుంభకోణం, ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నావా? కడుపులో కాదు, గుండెల్లో. ఎక్కడైతే ఏమిలే, నేను ఎలా ప్రేమించను? నిన్ను చూస్తుంటే అనగనగా ఒక తండ్రిలా ఉన్నావు. హరిహరి, అన్యాయంగా మాట్లాడుతున్నావు కాంచన. సూటు బూటు వేసుకుంటే నేను మాత్రం అడవి రాముల్లో ఎన్టీఆర్ లా కనిపించనా? అప్పుడు నాకు అనుమానమే, రిక్షారాముల్లా ఉంటావేమోనని. కాంచన, కాంచన, నన్ను ప్రేమించే ఒక్క మనసుంటే చాలు, ప్రేమాభిషేకంలో అక్కినేనిలా అనిపించనా? ఏమో, అప్పుడు నువ్వు నా కళ్ళకి బాటసారిలా కనిపిస్తావు. నీతోనే వాదించలేను కాంచన. నువ్వు రోజుకి 3 సినిమాలు చూస్తావు, నేను 3 ఏళ్లకి ఒకే ఒక్క సినిమా చూస్తాను. ఏదేమైనా నువ్వు అంటే నేను బతుకుతాను, లేదు ఈ మేడ నుంచి దూకి పవిత్రమైన మన కారం చేడు మట్టిలో కలిసిపోతాను. దూకుతాను, కలిసిపోతాను, దూకుతాను, కలిసిపోతాను. కుంభకోణం, నేను నీకు ఒక అగ్ని పరీక్ష పెట్టాను, అందులో నువ్వే నెగ్గావు.
నువ్వేనా ఆటగాడివి, పాటగాడివి, వేటగాడివి? నేను నిన్నే పెళ్లాడతాను. ఊర్వశి, నీవే నా ప్రేయసి. కుంభకోణం, కుంభకోణం, ఎవరో మనల్ని చూస్తున్నారు. ఎవరది? ఓహో, చందమామా. రావోయి చందమామా, మా వింత గాథ వినుమా. రావోయి చందమా. మేలుకునే ఉన్నారన్నమాట మీరు. ఇంకాసేపు పడుకో, వెచ్చగా ఉంటుంది, పడుకో. బా, వదలండి. చూడండి, కోడి కుత్తో లేచి తలారా స్నానం చేసి అన్ని పనులు చేసుకోవటం ఉత్తమిల్లాల లక్షణం. నేను ఉత్తమిల్లాలను అవుదాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి అక్కడ చేయటానికి పనులు ఏమీ ఉండవు. ఈ పాటికి అమ్మలే చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అత్తే లేచుంటుందా? అయ్యో, పెద్దవిడావిడే చన్ని పనులు చేసుకుంటుంటే కుర్రకోళ్ళు నేను ఇంకా ఎక్కడ పడుకునుంటే నలుగురు చూస్తే నవ్వరు? చూడండి, నేను ఉత్తమ ఇల్లాలే కాదు, ఉత్తమ కోడలని కూడా అనిపించుకోవాలి. వదలండి, వదలరా, వదలరా. అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏమ్మా అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోలేకపోయావా? మీరు లేచి పనులు చేసుకుంటూ ఉంటే నేను ఇంకా పడుకోనా. అత్తయ్య, నేను పూలు కోసుకొస్తాను, కానీ మీరు పూజ కూర్చోండి. పర్వాలేదు, నేను కోసుకొస్తాను కదా. ప్లీజ్ వెళ్ళండి. అత్తగారు కొత్త కోడలు, ఆదర్శీయ కుటుంబం. తినాలి, అది అప్పుడే అత్తగారిని కాకా పెట్టేస్తుంది. ఇంకా 4 రోజులు పోతే అమ్మో అమ్మో అమ్మో, కొంపలు ఆరిపోవు. అత్తయ్య, ఇవ్వండి పూలు. కూర్చోమ్మా. అమ్మా, అబ్బాయి గారికి కాఫీ చేయాలన్నమ్మా. వస్తున్నానే. అత్తయ్య, కాఫీ కదా, నేను తీసుకెళ్తానులే. ఎవరిచ్చినా వాడు తాగడమ్మా. అయ్యో, నేను తాగిస్తాను అత్తయ్య, మీరు పూజ చేసుకోండి. అబ్బాయి గారికి బెడ్ కాఫీ వచ్చింది, లేవచ్చు. ఏమండి మిమ్మల్నే? ఇంకో అరగంట పడుకుంటానమ్మా. అమ్మట, నేనే మీ అమ్మను కాదు, మీ పెళ్ళని. లేవండి. నువ్వా? నువ్వు తీసుకొచ్చావుడు కాఫీ? తీసుకురాకూడదా, మీరు తాకూడదా? అలానే కాదు, రోజు మమ్మే తీసుకొస్తుంది కదా, ఇవాళ తీసుకురాలేదేమిటా అని. ఆవిడిని మెట్లెక్కి నీ గదులు దాటి నీ కాఫీ తీసుకొచ్చిస్తే అమృతంలో ఉందని ఆనందంగా తాగుతున్నారు అనమాట. సిగ్గులేదు ఆవిడ వయసులో కష్టపెట్టడానికి. తాగండి. అవునండి, చక్కెర సరిపోయిందో చూస్తాను. ఏం అక్కర్లేదు, రాత్రి తినిపించావు కిలో పట్టి బెల్లం. సరే గాని, ఈ అవతారంతో ఇలాగే కిందకు వచ్చారు అవుతారు. జలకాలు ఆడి తొందరగా రండి. ఎక్కడికి? టిఫిన్కి.